యూనివర్సిటీలో ప్రొఫెసర్ పదోన్నతులపై జరిగినటువంటి అవకతవకల మీద ఈరోజు గౌరవ గవర్నర్ ఏదైతే యూనివర్సిటీల ఛాన్సలర్ గారికి ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుండి బహిరంగ లేఖను ఈరోజు ఏబీపీ రాయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక ప్రొఫెసరే దొంగ పేపర్లను చెప్పి దొంగ పిహెచ్డి పట్టాలు ఇచ్చామని సృష్టించి ఈరోజు పదోన్నతులు పొందడం అంటే ఈరోజు విద్యా వ్యవస్థకే ఈరోజు కళంకం తెచ్చే పరిస్థితి ఈరోజు నెలకొని ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ తన అడుగులకు మడుగులు వస్తే వాళ్ళకి 10 రీసెర్చ్ పేపర్ లేకున్నా ఇద్దరికి పిహెచ్డి పట్టాలు అందించకున్నా కేవలం అడుగులకు మడుగులు వస్తే వాళ్ళు ఈయన తానా అంటే వాళ్ళు తందానా ఎవరైతే అంటారో వాళ్లకు మాత్రమే పదోన్నతులు ఎత్తి పదోన్నతులు ఇచ్చి ఈరోజు నిజంగా ఎవరికైతే రావాలో వాళ్లకు ఇవ్వకుండా ఈరోజు వివక్షను చూపి ఈరోజు వాళ్ళ దగ్గర లక్షల రూపాయలను దోచుకొని ఈరోజు వివిధ హాస్టల్ల పేరుతో వివిధ ప్రాజెక్టులను తీసుకొచ్చి ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి వైస్ ఛాన్సలర్ పైన ఈరోజు గవర్నర్ గారు వెంటనే విచారణకు పిలిపించి విజిటింగ్ హైకోర్టు జరిగించే విచారణ జరిపించాలని ఈరోజు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుండి ఈరోజు గవర్నర్ గారికి బహిరంగ లేఖను మేము వ్రాస్తా ఉన్నాము. కాబట్టి గౌరవ గవర్నర్ గారు వెంటనే స్పందించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేసేటువంటి డిమాండ్స్ కి ఈరోజు వీసీని పిలిపించి విచారణ జరిపించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.